దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయను బట్టి దేవాది దేవుడు మనలను మన కుటుంబాలను క్షేమముగా కాపాడి మరొక్కసారి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం, దేవుని యొక్క ప్రేమైన వాళ్ళరా, 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దేవునికి మహిమ కలుగును గాక. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. నిజమే, ప్రియమైన దేవుని పిల్లలు, ఈ లోకములు ఎవరి యొద్దైనా మనము మొదపెట్టినా వారు మన ప్రార్థన వినకపోవచ్చేమో, కానీ మన మొదకు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన పాదముల చెంత మొదపెట్టినట్లయితే ఆ దేవుడు తప్పక మన జీవితాల్లో మొదను ఆలకిస్తాడు. అంతేకాదు, మనకు కలిగినటువంటి భయములన్నింటిలోండి, ఏ భయము నిన్ను వెంటాడుతుందో, ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి నిన్ను వెంటాడి నిన్ను భయపెట్టి బాధ పెడుతుందో, ఆ ప్రతి దానిలో నుండి కూడా మన దేవుడు విడిపించగలిగిన వాడు అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ దినాన్ని, ఒకవేళ నువ్వు భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా, భయపడవద్దు, దిగులు పడవద్దు. ఇదిగో దేవుని యొక్క మాట నీతో మాట్లాడుతుంది. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గుర్తించి నువ్వు భయపడకుండా ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, నీకున్న ప్రతి దానిలోని కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆశ్చర్యమైనటువంటి వెలుగులు, ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపగలిగినవాడు అని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప, అట్టి కాపుదల, అట్టి భద్రత దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృపా కలిగిన మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎంత గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు కొందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. గ్రామం అంతటి చుట్టూ నీ కాపుదల, మీ భద్రత ఇచ్చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా గ్రామంలో ఉన్న ప్రతి సంఘములను దీవించండి, ఆశీర్వదించండి. అధికారులను, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని తగినటువంటి జ్ఞానాన్ని వారికి ఇచ్చి నడిపించండి. ప్రభువా, నీకు వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ ప్రజలందరినీ క్షేమంతో నడిపించండి. దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మేలుకరంగా వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. దేవ, ఉద్యోగం చేసే బిడ్డలను, వ్యాపారం చేసే బిడ్డలను, చేతి పనులు చేసుకునే బిడ్డలను, అయ్యా కూలి పని చేసుకునే బిడ్డలను కూడా దీవించండి, ఆస్వాదించండి. వారి కష్టార్జత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. దేవ, మొదటి స్థానము నీకు ఇచ్చి ప్రభు, మిగిలి దానితో వారు తంతృప్తి చెందుతూ ప్రభు, నేను గణపరిచే మనసు వారికి దయచేయండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేశ ప్రజలందరినీ క్షేమంతో నడిపించండి. ఎవరే సమస్యలతో, బాధలతో, వేదనతో ప్రభు దుఃఖిస్తున్నారో, వారందరికీ మీరిస్తున్న అభయాన్ని బట్టి ప్రభు, మీరిస్తున్న వాగ్దానం బట్టి ప్రభు, నీ యందు ఆనందిస్తూ ప్రభు, నీకు మొదపెట్టి ఆ భయములన్నీ ఇట్లాంటి వాడు విడిపించబడి తండ్రి, దీవించబడడానికి అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రభు కష్టపడుతున్న బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి కాపుదలిచి నడిపించండి. ఇది నాని చక్కటి కార్యక్రమాలు చేసుకునే బిడ్డలను ప్రభు, పుట్టినరోజు కానీ ప్రభు, వివాహ వేడుకలు కానీ ఏదైనప్పటికీ ప్రభు, ఆ బిడ్డలను దీవించండి. నిరంతర ప్రతిఫలము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు, ఇది నాని ఎవరైనా ప్రభు ఇబ్బందికరంగా బాధలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, వారిని ఆదరించండి తండ్రి. గొప్ప కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం వారి జీవితాల్లో అనుగ్రహించమని ఈ దినాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా, దీవించి ఆస్వాదించి మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుదని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించి మహిమా ఘనతా ప్రభావాలు పొందుదనగాక. ఆమేన్.